నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి సినీ కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషలకు సంబంధించిన సినీ అభిమానులు విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ఇది. అయితే హిందుత్వం, ఆలయాల పరిరక్షణ, పర్యావరణం, కుటుంబ విలువల లాంటిది అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే చర్చ జరిగింది. అయితే కేరళలో ఈ సినిమాను చేస్తే బాగుంటుందని సురేష్ గోపి ఫోటోతో ఫ్యాన్ చేసిన పోస్టర్ ఇప్పుడు కలకలం రేపుతున్నది. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి అభిమానులు, మలయాళ నెటిజన్లు అఖండ సినిమాను చూసి ఫిదా అయిపోయారు. వెంటనే బాలకృష్ణ ఫోటోను సురేష్ గోపి ఫోటోతో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఆ లుక్ చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్, ఫేస్బుక్లో షేర్ చేసి మూత మోగించారు. దాంతో ఈ సినిమాపై మలయాళ సినిమా పరిశ్రమపై భారీ చర్చకు దారి తీసింది. హిందుత్వ విలువలతో రూపొందిన అఖండ చిత్రాన్ని మలయాళంలో రీమేక్ చేయాలి, ఆ చిత్రంలో సురేష్ గోపి నటించాలి. కేరళలో హిందుత్వం విలువ గురించి చెప్పగలిగిన ఒకే ఒక హీరో సురేష్ గోపి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఈ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా ఇప్పుడు మలయాళ సినిమాల వర్గాలలో మెదులుతున్న ప్రశ్న. ఇక సురేష్ గోపి విషయానికి వస్తే ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. మైనారిటీలు బలంగా అలాగే లెఫ్ట్ పార్టీలు స్ట్రాంగ్గా ఉన్న రాష్ట్రంలో కాషాయ పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే సురేష్ గోపికి చెందిన అఖండ పోస్టర్ సోషల్ మీడియాలో వదిలారో అప్పటి నుంచి ఆయనపై కొందరు ప్రత్యర్థులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే బాలకృష్ణ మాదిరిగానే సురేష్ గోపి కూడా అఘోర పాత్రలో నటించే ధైర్యం చేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో మొదలయ్యాయి.